సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో తమ భూములు ఫోటోలు తీసుకునేందుకు వచ్చిన జావేద్ వాజితులపై దాడికి దిగిన ఘటనలో ఐలాపూర్ గ్రామ సర్పంచ్ భర్త ఇస్లావత్ రవితో పాటు శంకర్ సంజీవ్ రత్తాల కుమార్లను రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా డీఎస్పీ భీమరెడ్డి మాట్లాడుతూ తమ సొంత భూమిని చూసుకునేందుకు వచ్చిన జావేద్ అతని తమ్ముడు వాజిద్ని కట్టెలతో ఇనుప రాడ్లతో కొట్టి వారి యొక్క లైసెన్స్డ్ రివాల్వర్ తో కాల్చి చంపడానికి ప్రయత్నించిన రవి వద్ద గన్నుని 7 బుల్లెట్లను స్వాధీనపరచుకొని నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కి పంపామని అన్నారు. అమీన్పూర్ పిఎస్ లో 839 మధ్యలో ఒక ఇద్దరు వ్యక్తులపై అటాక్ చేయడం మనందరికీ తెలిసిందే. ఆ అటాక్ లో భాగంగా ఏందంటే వాజి అండ్ జావిద్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళిద్దరు ప్రాపర్టీలో హైకోర్టులో సబ్మిట్ చేయడానికి ఫోటోలు తీసుకోవడానికి ఆ ప్రాంతానికి వచ్చిండ్రు. అక్కడే ఉన్న ఇస్లావత్ వాత్లావత్ రవి మరియు అతని అనుచరులు అతని పైన అకారణంగా దాడి చేసి కొట్టి వాళ్ళని విపరీతంగా కొట్టి రాళ్లతో కట్టెలతో కొట్టిన విషయంలో వాత్లావత్ రవి అండ్ ఆయనతో పాటు ముగ్గురు ఆయన అనుచరులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇమ్మీడియట్లీ మన నితిన్ దాస్ 6 అవర్స్లోనే వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏంటంటే రవి ఏదైతే ఉందో వాళ్ళ ల్యాండ్లో నోటరీ డాక్యుమెంట్లతోనో చాలామందికి ఇల్లు అమ్మడం జరిగింది అనేది మా దాంట్లో తెలిసింది. మరియు రవి కూడా దానికి ఒప్పుకున్నాడు. వీళ్ళందరి అనుచరులు కూడా దానికి అడ్జేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే వీళ్ళను అడ్డొస్తున్నారని చెప్పి వీళ్ళని చంపాలనే ఉద్దేశంతోనే రవి వాళ్ళపైన అటాక్ చేయడం జరిగింది. మరియు అతను తన లైసెన్స్ ఉన్న రివాల్వర్ గుంజుకొని దాంతో కూడా ఫైర్ చేయాలని ట్రై చేసిండు. ఆ క్రమంలోన మా పోలీసు వాళ్ళు పోయినాడు. రవి దగ్గర నుంచే మా పోలీసు వాళ్ళు రివాల్వర్ తీసుకోవడం జరిగింది. దాని విషయంలో క్షుణ్ణంగా వెరిఫై చేసిన తర్వాత బాధ్యులైన వాళ్ళను వీడియోతో దాంట్లో ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి బాధ్యులైన వారిని కోర్టుకు పంపిస్తారు.